Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ నాలుగు జిల్లాలపై జగన్ స్పెషల్ ఫోకస్. అవే ఎందుకంటే అధికార పార్టీ నేతల మధ్య ఇప్పుడు నాలుగు జిల్లాలపైనే బాగా చర్చ జరుగుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ జగన్మోహన్ రెడ్డి అనేక మార్గాలలో నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఐపాక్ టీం, పార్టీ నేతలు ఇంటెలిజెన్స్ మార్గాల్లో ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నివేదికలు అందుతున్నాయి. ఇదే సమయంలో తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గడప గడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమం నిర్వహణపైన కూడా నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఏ రూపంలో ఎన్ని విధాలుగా నివేదికలు తెప్పించుకుంటున్నా నాలుగు జిల్లాల మీదే జగన్ ఎక్కువగా దృష్టి పెట్టినట్లు పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దాంతో అందరి దృష్టి ఇప్పుడు ఆ నాలుగు జిల్లాలపైనే పడింది. ఇంతకీ ఆ నాలుగు జిల్లాలు ఏవంటే పశ్చిమ గోదావరి, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం. ఆయా జిల్లాల్లోని కొందరు మంత్రులు, మరికొందరు ఎమ్మెల్యేలు ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోతున్నట్లు జగన్ ఇప్పటికే అభిప్రాయానికి వచ్చారట. ఆయా జిల్లాల్లో మాజీ మంత్రుల పనితీరుపైన ఏమాత్రం సంతృప్తిగా లేరని తెలుస్తోంది. పశ్చిమ గోదావరిలో మాజీ మంత్రి ఆళనాని వ్యవహారం జగన్కు పెద్ద తలనొప్పిగా తయారైంది. నెల్లూరులో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గడప గడపకు కార్యక్రమంలో పెద్దగా పార్టిసిపేట్ చేయడం లేదని నివేదికలో తేలిందట. అలాగే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తరచూ వివాదాల్లో ఉంటున్న విషయాన్ని కూడా జగన్ గమనిస్తున్నారట. ఇక గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి మేకతోటి సుచరిత కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదట. ఎమ్మెల్యే శ్రీదేవి తరచూ వివాదాస్పదమవుతున్నారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, చిలకలూరుపేట ఎమ్మెల్యే మంత్రి విడదల రజని మధ్య వివాదాలు పార్టీ పరువు తీస్తున్నట్లు జగన్ దృష్టికి వచ్చిందట. చివరిగా ప్రకాశం జిల్లాలో కూడా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి కూడా గడప గడపకు కార్యక్రమంలో పెద్దగా పాల్గొనడం లేదని తేలింది. ఇదే సమయంలో చీరాలలో గొడవలు తలనొప్పిగా తయారయ్యాయి. మంత్రి సురేష్ గడప గడపకు కార్యక్రమంలో పాల్గొంటున్నా ఉండాల్సినంత యాక్టివ్గా లేరని నివేదికలో వచ్చిందట. తనకందిన నివేదిక కారణంగా జగన్ ఆ నాలుగు జిల్లాలపైన టికెట్ల విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.